సమ్మర్ వచ్చిందంటే విలేజ్లో తాటికాయలు చాలా ఫేమస్. యువకులంతా కూడా తాటి చెట్లు వెంట వెళ్ళి తాటికాయలు కొట్టుకొని తింటూ ఉంటారు. అయితే గతంలో చాలా వరకు కూడా తాటికాయలు తిని వాటితో బళ్ళు తయారు చేసుకొని చాలా వరకు ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు అదంతా కూడా కనుమరుగైపోయిందని చెప్పవచ్చు. ఎక్కువ శాతం మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయి ఇళ్లలోనే ఉండడం జరుగుతుంది. అయితే ఆ కాలంలో బళ్ళు ఎలా తయారు చేసేవారు, ఆ తాటికాయలతో బండి ఎలా తయారు చేసి ఆడుకునేవారు చూపిస్తున్నారండి. పేరు యశ్వంత్, మా ఊరు కొత్తపట్నం. చిన్నప్పుడు స్కూల్ అయిపోయిన వెంటనే సమ్మర్ హాలిడేస్లో ఇలా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఇవి తాటికాయలు తినేసిన తర్వాత వీటిలో బళ్ళే తయారు చేసుకుంటాను. కానీ ఇప్పుడు ఎవరో చిన్నపిల్లలు ఇంకా సెల్తో ఆడుకుంటున్నారు తప్ప బయటికి ఏం తిరగట్లేదు. ఇది తయారు చేయడం వల్ల వాళ్ళ క్రియేటివిటీ బయటపడేది, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా డెవలప్ అయ్యేది. కానీ ఇప్పుడు అటువంటి ఏమీ లేదు, ఎవరింటికాడ వాళ్ళే ఉంటున్నారు, ఏ టీవీ చూస్తున్నారు, సెల్తో ఆడుకుంటున్నారు తప్ప బయటికి రావట్లేదు.